కోనరావుపేట మండలంలోని నాగారం గ్రామంలో గల గుట్టపైన సుమారు 3 శతాబ్దాల చరిత్ర గల శ్రీ కోదండరామస్వామి దేవాలయం కలదు. రజాకార్ల పాలన సమయంలో ఆలయంలోని విగ్రహాలు వారి చేత ఖండింపబడ్డాయి. 1978వ సంవత్సరంలో స్కైలాప్ అనే ఉపగ్రహం భూమిపైన పడకుండా కాపాడాలని శ్రీ కోదండరామస్వామిని వేడుకున్నారు. అప్పుడు చెన్నంనేని కోటేశ్వర గారి అధ్యక్షతన నాగారం గ్రామంలోని ప్రతి ఇంటి సభ్యులు గుడి నిర్మాణం చేపట్టి నూతన మూర్తుల్ని ప్రతిష్ఠించడం జరిగింది. తరతరాల నుండి చెన్నంనేని ఇంటి దైవం కావటం విశేషం. ఈ కోదండరామస్వామి ఆలయము పూర్వము కొన్ని సంవత్సరాల కింద దీని చరిత్ర ఉంది. నాగపురి పట్టణం అని పేరు వచ్చింది నాగారానికి. కాకతీయుల కాలంలో రాముడు లక్ష్మణుడు సీతమ్మ భద్రాద్రి రాముడు ఈ రామలగుట్ట పైన ఉండే. అప్పుడు కాకతీయుల కాలంలో అవి తలలు తీసేసినారు. తలలు తీసేసి అవి భిన్నం చేసినారు. ఏది 100-200 సంవత్సరాల క్రితం అవి భిన్నం అయిపోయినాయి. ఇప్పుడు నర్రంగ చెట్టు కింద ఉన్నాయి. దాన్ని బట్టి మళ్ళీ గ్రామస్తుడు మళ్ళీ చెన్నమనేని వెంకటేశ్వరరావు గారు తనొక రూపానికి తెచ్చి ఆలయాన్ని మళ్ళీ ప్రతిష్ఠించాలి అని అనుకొని మళ్ళీ ఉత్సవ విగ్రహాలు మళ్ళా మూలస్వాములు చేయించి మళ్ళీ 1978లో ప్రతిష్టాపన చేయించినారు. 1970 నుంచి ఇట్లే నడుస్తూ కార్యక్రమాలు జరుగుతూనే ఉన్నాయి. మాఘమాస జాతర మహావైభవంగా అత్యంత వైభవంగా జరుగుతుంది. చుట్టుపక్కల గ్రామస్తులు కూడా బ్రహ్మాండంగా వస్తారు. స్వామివారిని దర్శనం చేసుకుంటారు, తీర్థప్రసాదం తీసుకుంటారు, అన్నదానంలో పాల్గొంటారు. మళ్ళీ 2002లో చెన్నమనేని విద్యాసాగర్ రావు గారు గవర్నర్ గారు, అప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రులు ఉండ్రి, అప్పుడు 2002లో ఆంజనేయ స్వామిని చేయించినారు. ఆంజనేయ స్వామిని ఇక్కడనే చేయించి ప్రతిష్టాపన చేయించి 52 అడుగుల ఆంజనేయ స్వామిని ఇక్కడ ప్రతిష్ట చేసినారు. అప్పటి నుండి భక్తులు, హనుమాన్ భక్తులు, రామభక్తులు అప్పటి నుండి మహావైభవేదంగా జరుగుతుంది. అప్పటి నుండి ఇప్పుడు జరుగుతుంది. తర్వాత ఇప్పుడు మనకు ఉత్సవ విగ్రహాలు లేనందున ఇప్పుడు మళ్ళీ ఉత్సవ విగ్రహాలను ప్రతిష్టాపన చేసుకుంటున్నాము. స్వామివారి కళ్యాణము అంగరంగ వైభవంగా చేసుకుంటున్నాము. ఈ నెల 22-23 తేదీల్లో హనుమత్ లక్ష్మణ సమేత శ్రీ రామచంద్ర స్వామి ఉత్సవ మూర్తుల్ని 15 మంది పురోహితులతో త్రయాహనిక చతుష్కాండాత్మక ప్రాణప్రతిష్టాపన మహోత్సవం జరుగును. 24వ తేదీ బుధవారం రోజున శ్రీ సీతారామచంద్రస్వామి కళ్యాణ మహోత్సవం నిర్వహించబడుతుంది. ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం అంగరంగ వైభవంగా కన్నుల పండుగగా జరగబడుతుంది. అనంతరం నిత్య అన్నదాన కార్యక్రమం, శోభాయాత్ర, స్వామివారి పూజా కార్యక్రమాలు గ్రామంలోని గుట్టపైన జరపబడతాయి. మాలాధారణ చేసినటువంటి స్వాములు మరియు ఆలయ కమిటీ సభ్యులు భక్తి శ్రద్ధలతో వచ్చే భక్తులకి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నారు. కొండ్రాపేట మండలం నాగారం గ్రామంలో గుట్టమైనటువంటి శ్రీ కోదండరామస్వామి ఆలయంలో ఆలయంలో ఉత్సవ విగ్రహ ప్రతిష్ట ఉంటుంది. అది 22, 23, 24 ఈ 3 రోజుల కార్యక్రమంలో మా గ్రామ ప్రజలు, మా కుటుంబ సభ్యులు అందరం కలిసి ఐక్యమత్యంతో ఈ కార్యక్రమాలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఈ గుడి వ్యవస్థాపక అధ్యక్షులైనటువంటి మా నాన్నగారు చందమనేని వెంకటేశ్వర గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రేపు పొద్దున ఉదయం 8 గంటలకు ఈ గ్రామం ముద్దుబిడ్డ, ఏదైతే ఈ ఉత్సవ విగ్రహాలకు కీర్తిశేషులు మా పెద్దమ్మగారు అయినటువంటి చందమనేని లలితాదేవి గారి వారి స్మారకార్థం ఆ ఉత్సవ విగ్రహాలు మా అన్నగారు ఇవ్వడం జరిగింది. ఆ శాలలో ఇక్కడ దైనందిన అన్ని యజ్ఞాలు కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇట్టి కార్యక్రమానికి యావత్ కోనరాపేట మండల ప్రజలు కాక యావత్ రాజన్న సిరిసిలకు సంబంధించినటువంటి మా మిత్రులు, శ్రేయోభిలాషులు, ఈ భక్తులందరూ హాజరు కావాలని కోరుతున్నాము. ఇక్కడ దాదాపు మా నాగారం ఆలయ కమిటీ సభ్యులందరూ, గ్రామ ప్రజలందరూ ఐక్యమత్యంగా కలిసికట్టుగా ఇక్కడ అన్ని ఏర్పాట్లు చేసుకోవడం జరిగింది. దాదాపు ఈ 3 రోజుల కార్యక్రమానికి దాదాపు 10,000 మంది భక్తులు వస్తారని అంచనా వేస్తూ ఉన్నాము. ఇక్కడ అందరికీ నీటి వసతి, భోజన వసతి, అందరికి ఎలాంటి ఇబ్బంది లేకుండా మా ఆలయ కమిటీ సభ్యులు చాలా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి భక్తులందరూ కూడా ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా కోరుతాము. కలగలసమూహంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం నుండి ఈ ఉత్సవ విగ్రహాలను అత్యంత ఆనందంతో, ఉత్సాహంతో, వైభవంగా
ఊరేగింపు చేస్తూ శోభాయాత్రతో ఆలయానికి తీసుకెళ్ళడం జరుగుతుంది. 23వ తేదీ కూడా హవన కార్యక్రమం ఉంటుంది. 24 మధ్యాహ్నం పూర్ణావతి చేసుకొని సీతారామ కళ్యాణాన్ని గుట్టపై అత్యంత వైభవంగా చేయడానికి సంకల్పించి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. వారందరికీ శ్రీరామచంద్రుడు ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాన్ని ప్రసాదించాలని మనమందరం కోరుతూ జయ ఇష్టమున్నారు.